నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోని పాతూరులోని ఓ మహిళ అనుమానాస్పదంగా మృతి చెందింది. మృతురాలి కొడుకు చల్లవేణు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని వన్ టౌన్ సీఐ శ్రీనివాసరావు తెలిపారు. తన తల్లి చల్లా చిన్నమ్మను ఆమె తమ్ముడు శ్రీను చంపాడని మృతురాలి కొడుకు వేణు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. ఫిర్యాదు మేరకు ఎస్ఐ కొండయ్య సిబ్బందితో సంఘటనా స్థలాన్ని పరిశీలించడం జరిగిందన్నారు. చిన్నమ్మ శవంపై ఎటువంటి గాయాలు కనబడటలేదని, కంటి కింద మచ్చ మాత్రమే ఉందన్నారు. చిన్నమ్మ మృతికి గల కారణాలు పోస్టు మార్టం రిపోర్టులో తెలుస్తాయన్నారు. పాతూరులో బొమ్మారెడ్డి వారి వీధి సంబంధించి చెల్ల వేణు అతను ఉదయం పోలీస్ స్టేషన్ రావడం జరిగింది. వాళ్ళ అమ్మ చెల్ల వెంకమ్మ చిన్నమ్మ చెల్ల చిన్నమ్మ వాళ్ళ మదరు వాళ్ళ తమ్ముడు శ్రీనివాసుల దగ్గర ఉంటున్నట్టుగా ఆమెని రాత్రి చనిపోయిందని, ఈ చెల్ల శ్రీనివాసులే వాళ్ళ మదర్ని కొట్టి చంపాడని చెప్పి మాకు కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ మీదకి ఇక్కడ ఇంటికి రావడం జరిగింది. ఇంటికి వచ్చి బాడీని పరిశీలించడం జరిగింది. ఇక్కడ మాకు తెలిసిన విషయాలు ఏంటంటే, ఇక్కడ ఆమె కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతుందని, నెల్లూరులో డాక్టర్ రవి హాస్పిటల్లో అంటే రెయిన్బో హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుందని చెప్తా ఉన్నారు. ఆమెకి 2018లో స్వర్ణ భారత ట్రస్ట్లో కంటి ఆపరేషన్ జరిగిందని కూడా చెప్తా ఉన్నారు. దీని మీద చెల్ల వేణు ఇచ్చిన కంప్లైంట్ మీద కేసు నమోదు చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం అతని దగ్గర కంప్లైంట్ తీసుకుంటాము, కేసు నమోదు చేస్తాము, దీని మీద దర్యాప్తు చేస్తాము. ఆమె మరణానికి కారణాలు ఏంటి అనేది పోస్ట్ మార్టం ఎగ్జామినేషన్ అడిగిన తర్వాత మాత్రమే మనకు తెలిసే అవకాశం ఉంది. ఆమె బాడీ మీద ఎటువంటి గాయాలు ఏమి లేవు. ఆమె కంటి దగ్గర ఏదో రక్తపు చారు ఉన్నట్టుగా మనం తెలుస్తాము. ఎందుకు ఏర్పడింది అనేది కూడా మనం డాక్టర్ పోస్ట్ మార్టం ఎగ్జామ్ అటాప్సీ అయిన తర్వాత మాత్రం మనకు తెలిసే అవకాశం ఉంది. మరికొన్ని విషయాలు మనకి దర్యాప్తులో భాగంగా తెలియాల్సింది.